లొకేషన్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అసలు రేంజ్ లో ఉంది, నా వెనక చూడొచ్చు మీరు. చాలా లోత్ అవుతుంది బాయ్. కేస్ అలాగా బహుత్ బడియా హై, ఏక్ నంబర్. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు రసూల్, మీరు చూస్తున్నారు రసూల్ పంజాబ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మేము అలహాబాద్ నుంచి ఒక 90 కిలోమీటర్స్ దూరంలో ఉన్న క్యూటీ వాటర్ ఫాల్స్ అనే వాటర్ ఫాల్స్ ఏది పోతున్నాం. ఇది మధ్యప్రదేశ్లో వస్తుంది. అలహాబాద్ మనకు ఉత్తరప్రదేశ్లో ఉంది కదా, ఇది వాటర్ ఫాల్స్ అనేది మధ్యప్రదేశ్లోకి వస్తుంది. సో ఇది రేవా అనే ఒక పెద్ద డిస్ట్రిక్ట్ అన్నమాట మధ్యప్రదేశ్లో, దానికి దగ్గరలో అయితే ఉంటుంది. ఒకసారి అడుగుదాం మా ఫ్రెండ్స్ని కూడా. సాహిల్ ఆడి పోతున్నాం. అది ఫస్ట్ మనమైతే ఇప్పుడు బహుతి అని వాటర్ ఫాల్స్ ఉంది, ఫస్ట్ అది వస్తుంది వేలో. సో ఫస్ట్ అది చూసుకొని అది చాలా బాగుంటుంది. తర్వాత సెకండ్ క్యూటీ కలిపి మేమైతే గ్యాంగ్ అంతా కలిసిపోతున్నాం, వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అయితే లెట్స్ గో. ఇప్పుడే ఇక్కడ టిఫిన్ తిందామని ఆగినాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా ఇక్కడ నుంచి 55 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక్కడ పక్కన చిన్న షాప్ ఉంటే ఇక్కడ టిఫిన్ తిందామని ఆగినాం. సాహిల్ హాయ్ ఫ్రెండ్స్, నాస్టా హలో. జిలేబీ విత్ దహీ మన ఫేవరెట్, ఇది జిలేబీ విత్ పెరుగుతో ట్రై చేయండి, బాగుంటుంది. నాట్లో అయితే అందరు తింటారు, సో నేను కూడా అదే ప్రిఫర్ చేస్తాను, నాకు చాలా ఇష్టం. ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి, జిలేబీ, ఇదేదో నమస్తే బోలో. ఏ హమార దోస్త్ హై, కహాన్ సే బనారస్? బనారస్ సే దోస్త్. నామ్? మనీష్, మనీష్ యాదవ్. ఓకే. ఆర్ ఏ హలో ఫ్రెండ్ బోలో. నామ్? శుభమ్. కహాన్ సే? ఝారఖండ్ సో భాయ్. మా తుమ్ కహాన్ సే భాయ్? मैं यहीं से, यूपी से हूँ. नाम नहीं बता दो यार. मत बता यार. तो गैंग अंत कल से बोलते हैं हर्षा, वीडियो बड़ा हर्षा में एंड वन इतना इंट्रोड्यूस है हर्षा वीडियो बड़ा ट्रे यूट्यूब में माय फ्रेंड्स. ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో లొకేషన్ బాగుంటే కొండల పక్కన ఇక్కడ అయితే ఆగడం జరిగింది చూడండి ఫ్రెండ్స్. మీరు లొకేషన్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అసలు రేంజ్లో ఉంది, నా వెనక చూడొచ్చు మీరు ఎట్లుందో. వెనకాల మొత్తం మనమైతే ఇప్పుడు కొండపైన ఉన్నాం చూడండి, ఎట్లుంది వెనక కొండ ఉంది. ఫ్రెండ్స్ మీరు లొకేషన్ చూడండి, కంప్లీట్గా గ్రీన్ ఉంది ఇక్కడ, కంప్లీట్గా గ్రీన్ ఉంది, గ్రీన్ ఫీల్డ్స్ ఉన్నాయి. మనం ఎక్కడైతే ఇప్పుడు మామూలుగా మనము కంప్యూటర్ ఆన్ చేసినప్పుడే మనకు లాక్ స్క్రీన్లో వస్తుంది కదా గ్రీన్గా గ్రీన్ ఫీల్డ్స్, సేమ్ అట్లయితే ఉంది ఇక్కడ. ఏమాత్రం కనపడుతుంది కానీ ఇక్కడ మాత్రం నేచర్ అయితే బాగుంది. ఫ్రెండ్స్ ఇదే బావుతి వాటర్ ఫాల్స్, ఇది చూడండి ఎట్లుందో, ఎంత లోతుంది చూడండి. అక్కడ చూడండి ఎంత ఎంత లోతుంది. చూడండి ఎంత లోతుందో చూడండి.
చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత లోతు ఉందో కింద. ఈరోజు చాలా 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 లోతు ఉంది. పైన అక్కడ ఇక్కడ ఎక్కడి నుంచో అక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి కదా, అవి పడతాయి ఇట్లా వస్తున్నాయి. ఇంకా ఇక్కడ వర్షాలు సరిగ్గా పడ్డడం లేదు, ఫుల్ ఎండ ఉంటున్నాయి. వర్షాలు కనుక పడితే ఇంకా ఇదంతా ఇక్కడ నుంచి అక్కడ వరకు ఫుల్ నీళ్ళు ఉంటాయేమో. దగ్గర దగ్గర 300 నుంచి 400 మీటర్లు ఉంటుంది, అంత లోతుంది. ఈ ఇవతలేమో మొత్తం నీళ్ళు. అక్కడ చూసినట్టయితే కంప్లీట్గా చెట్లు రాళ్ళు మొత్తం ఫారెస్ట్ టైప్ ఉన్నాడ. మనకు అర్లగడ్డ దగ్గర జమ్మల పడుగు దగ్గర గండికోట ఉంది కదా, సేమ్ జగా హై, కోయి దిక్కత్ నహీ హై, ఠీక్ హై. ఆప్ ఆయియే ఔర్ ఘూమియే యహాన్ పే. హమ్ లోగ్ సుబహ ఉతే హై, డేఢ్ ఘంటా లగా హై ఆనే మే, డేఢ్ ఘంటా లగా హై ఆనే మే. నహా ధోకే మస్త్ ఖా పీకే ఆయే హై, కోయి దిక్కత్ నహీ హై, ఆయియే ఆరామ్ సే ఘూమియే, వ్యూ బహుత్ అచ్చా హై. బస్ ఏక హీ ప్రాబ్లమ్ హై, ఆద్మీ నీచే నహీ జా సక్తా హై, బస్ యహీ ఏక దిక్కత్ హై. నహీ తో బాకీ సబ్ సెట్ హై. దేఖ్నే మే ఆంఖ్ కో సుకూన్ మిల్ రహా హై, దిల్ కో తసల్లీ మిల్ రహా హై, हवा में ठंडक है, अच्छा है, फोटो काफ़ी अच्छा आ रहा है. देखिए लोग खिंचवा रहे हैं, आगे भी लोग आए हुए हैं. हटो, अरे अरे अरे, आगे भी लोग आए हुए हैं, आगे भी लोग आए हुए हैं, कोई दिक्कत नहीं है. बंदर भी आया हुआ है, कोई दिक्कत नहीं है. यहाँ आप आइएगा तो ये मतलब थोड़ा खाली है, थोड़ा फ्री लगेगा. भीड़, हाँ भीड़ नहीं है, जो भी भीड़ है हम ही हैं. भीड़ यहाँ पे नहीं है, सब सही है, कोई दिक्कत नहीं है. फोटो काफ़ी अच्छा आ रही है, इनका फोटो अच्छा आ रहा है. ये रिक्स ले रहे हैं लेकिन हम लोग इनको मना कर रहे हैं, मान नहीं. बाकी सब ठीक है. आप यहाँ से आके सुकून से बैठ के एकदम मस्त चाय वाय पी सकते हैं, और भी कुछ पीना है तो पी सकते हैं. बाकी सब सही है, कोई दिक्कत नहीं है. भाई कितना गहरा होगा? गहरा देखिए आप बता नहीं सकते, अब ये बहुत ज्यादा गहरा है. लगभग कितना हो सकता है? लगभग हमको लगता है 200 फीट होगा. 200 यहाँ से कोई गिरेगा तो मतलब सीधे ऊपर जाएगा, मतलब हॉस्पिटल हॉस्पिटल नहीं जा सकता है. मतलब क्या क्या साइज? 1020 फीट. अरे गलती हो गया. 1020 फीट है. अभी हमारा गूगल में चेक किया था, अभी हम गूगल पे चेक किया है, हमारा भाई चेक किया था, तो उसमें 1020 फीट है. 200 फीट काफी कम बता दिए भाई हम, लेकिन 1020 फीट है. लेकिन अच्छी जगह है घूमने लायक. ఎంత లోతు ఉంటుందిరా? ఇది 100 మీటర్లు ఉంటుంది. 100 150 మీటర్లు ఉంటుంది. 100 మీటర్లు ఏందిరా? 150 ఉంటుంది. ఇంకా ఎక్కువ ఉంటుంది. అబ్బా 150 200 మీటర్లు ఉండదు. ఆరాంసే. ఎంత లోతురా నాయనా నాయనా. ఇప్పుడైతే ఇట్లా ముందుకైతే వచ్చినాము, ఎక్కడైతే నీళ్లు పడుతున్నాయో అక్కడికైతే వచ్చినాము ముందుకు వచ్చి చూద్దామని. అసలు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఎట్లా పడుతున్నాయి ఏందని చూద్దామని ముందుకైతే వచ్చినాము. చూస్తున్నాం కదా అక్కడ బ్రిడ్జి ఉంది. ఇక్కడ ఈ నది పేరు బహుతి. ఇట్లా ఈ నది ఇట్లా పారకుండా ఇట్లా వచ్చి ఇక్కడ నుంచి ఇట్లా కింద పడుతుంది, అక్కడ కింద పడుతుంది. చూడండి, ఇంకా ఇప్పుడు వర్షాలు సరిగ్గా పడలేదు కాబట్టి, అంటే మన దగ్గర వర్షాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లో లేవు అంత వర్షాలు. సో అంతా ఫిల్ కాలేదు. లేదంటే ఫుల్ ఇదంతా ఫిల్ అయిపోద్ది అంట, ఇదంతా ఫిల్ అయిపోద్ది. ఫిల్ అయిపోయి ఇదంతా ఫుల్గా నీళ్ళు పడుతుంది. ఇప్పుడు కొంచెమే పడుతున్నాయి కదా అక్కడ, ఇక్కడ ఫుల్గా పడతాయంట. ఈ నది పేరు వచ్చేసరికి బహుతి. చూడండి లొకేషన్, చూడండి ఎట్లుందో చూడండి. ఇదైతే ఇప్పుడు దగ్గరకైతే వచ్చినాము, ఎట్లుందో చూద్దాం ఆగండి. నీళ్ళు పడే చోటుకైతే వచ్చాం. చూడండి ఎలా ఉంది చూడండి. ఇక్కడ నుంచి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు నెక్స్ట్ కియోటీ వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉంది, అక్కడికైతే పోతున్నాము. అది ఇక్కడ నుంచి దగ్గర దగ్గర 40 కిలోమీటర్స్ వస్తుందంట. సో అక్కడికి పోయి అది కూడా చూసుకుని రిటర్న్ అవ్వాల్సిందే. అంటే ఫ్రెండ్స్,
అదే మీకు పోయేటప్పుడు జర్నీలో మధ్యలో ఏమైనా ఇంట్రెస్టింగ్గా కనపడితే అది కూడా తీసి పెడతాను. ఓకే అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకే ఇది అయితే బహుతి వాటర్ ఫాల్స్ యొక్క వీడియో. నెక్స్ట్ మీకు క్యూటి వాటర్ ఫాల్స్ వస్తుంది నెక్స్ట్ ఈ వీడియో తర్వాత. అంటే ఈ వీడియో ఇప్పటికే అయిపోయింది కదా, నెక్స్ట్ మీకు 2-3 డేస్లో ఆ వీడియో వస్తుంది. ఆ వీడియో కూడా చూడండి. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్ దూరం ఉంది. ఆ వీడియో కూడా నేను మీకు సెకండ్ పార్ట్లో అంటే దీనికి కంటిన్యూషన్గా అది పెడతాను. అదే ఫ్రెండ్స్. ఓకే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చెప్పేటప్పుడు మళ్ళీ కడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఖుదాఫిజ్. జై హింద్.